అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో దొంగల హల్చల్. కంబదూరు మండల కేంద్రంలో జయమ్మనే వృద్ధురాలు టీ కొట్టు పెట్టుకొని జీవనాధారం సాగిస్తుంది. వృద్ధురాలు అనే కనికరం లేకుండా ఆమె టీ కొట్టులో దొంగలు పడి సోమవారం రాత్రి సుమారు 15,000 రూపాయల అంగడి సరుకులు ఎత్తుకెళ్లడంతో బాధితురాలు బోరున విలిపిస్తుంది. ఆమె బాధ చూసి చుట్టుపక్కల అనేక మంది చాలా విచారం వ్యక్తం చేశారు. అది కూడా తహసీల్దార్ వారి కార్యాలయం సమీపంలో ఉండడం కొసమెరుపు. ఇవి గోల్డ్ బ్యాక్ ఎన్ని అంటే ఏమన్నా 50 ప్యాక్లు అంత మొత్తం 15,000 16,000 ఉంటుందా? పండ్లు పండ్లు గోల్డ్ పండ్లు అంటే ఎట్లా జరిగిందవా? పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో జనార్దన స్వామి కళ్యాణ మండపంలో చంద్రన్న పసుపు కుంకుమ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ రాజకీయ సిద్ధాంతాలపై మాట్లాడుతూ పవన్ జగన్లపై కామెంట్ చేశారు. పవన్ జగన్ సీఎం కావాలని తహతహలాడుతున్నారని, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆమోదించి గెలిపిస్తేనే అవకాశాలు వస్తాయని, 175 అసెంబ్లీ స్థానాల్లో మెజార్టీ స్థానాలు సాధించినప్పుడే సీఎం అవుతారని, అంతే తప్ప సీఎం కావాలనుకోవడం హాస్యాస్పదమన్నారు. ఈ ప్రభుత్వం సాధ్యం కాదు. శాసనసభ్యులుగా ప్రజాప్రతినిధులు ఎన్నిక అయిన తర్వాత మాత్రమే ఆయన ఒక సంఖ్యాబాధితుడు మాత్రమే ముఖ్యమంత్రి కాగలరు. కానీ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి ఏం చేయలేరు, ఏం చేయలేరు. ఒక శాసనసభ్యుగా సంఖ్యాబలం 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో విద్యార్థి రావాలి. విద్యార్థి శాసనసభ్యులు వస్తే మాత్రం ఎవరు ముఖ్యమంత్రి కావాలో ప్రజలు ఎంత నిర్ణయం చేయాలి తప్ప ముఖ్యమంత్రి కావాలి ఆమోదించడం చెప్పడం ఇది ఆశాస్పదం. ఈనాడు ఎంత కూడా ఉండే చెప్పాల్సిందా, ప్రజా సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పక్షాన నిరంతరం కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పాలనుకుంటా ఉన్నాం. ఈనాడు నిరంతరం కూడా ఉంటే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలు ఈరోజు చాలామంది తెలుస్తారనుకోవాల్సి వచ్చారు. వాళ్ళందరూ కూడా అప్పుడే చెప్పాలనుకున్నాం. ఏ గ్రామంలో ఇళ్ల స్థలాల అయినా ఇంకా సమస్యలు ఉన్నాయో భూ సేకరణ చేయమని చెప్పి పంచాయతీ గారు శ్రీనివాస్. పేదల కోసం ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు దిగిమింగేస్తున్నారని ఇది ఒక నిదర్శనం. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం మట్టలగూడెంలో అక్రమంగా తరలిస్తున్న 250 బస్తాల రేషన్ బియ్యాన్ని సుమారు 7 టన్నులు అధికారులు పట్టుకున్నారు. ఇదే విధంగా రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతున్న ఇదివరలో పట్టుకున్న రేషన్ బియ్యం ఒక నిదర్శనం. ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరచి ఇటువంటి పనులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుచున్నారు. తెల్లవారుజామున ఏలూరు విజిలెన్స్ ఎస్పీ డి అచ్యుతరావు గారికి రాబడిన సమాచారం మేరకు చిత్తలూరు వైపు నుండి టీడీఎస్ అక్రమ రవాణా జరుగుతుందని తెలిసి విజిలెన్స్ అధికారులైన మేము, సిఏ నా పేరు అనిల్ భాస్కర్, మా ఎస్ఐ యేసుబాబు గారు, సిఐజిటి గారు వేణుగోపాల్ గారు, అదేవిధంగా మన విఆర్ఓ గారు మటంగూడు విఆర్ఓ గారు కలిసి రాబడిన సమాచారం మేరకు అన్ని ప్రాంతాలకు 300 వెహికల్స్ తనిఖీ చేస్తాగా సమాచారం మేరకు తెలిసిన లారీ నెంబర్ ఆపడం జరిగిందండి. ఈ లారీ నెంబర్లో ఏపీ 16TX 6507. ఈ లారీలో సుమారు 14 టన్నులు టీడీఎస్ బియ్యం ఖమ్మం నుంచి మన వెస్ట్ గోదావరికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అయితే అక్కడ ఏంటంటే సత్తుపల్లిలో ఈ బియ్యం సెక్యూర్ చేస్తున్నారు.
ఎలక్షన్స్ ఆడవడం వల్ల లోడింగ్ పాయింట్ మన బార్డర్లో ఏర్పాటు చేసుకుని మన వెస్ట్ గోదావరి జిల్లాలో రైస్ మిల్కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని డ్రైవర్ గారు చెప్పారు. ప్రాథమికంగా ఇందుట్లో 14 టన్నులు పీడిఎస్ బియ్యం, వివిధ రకాల మూటలు, చేతి గుడ్లు ఉన్నాయి, చేతి సంతులతో ఉన్నాయి. ఏ విధమైన కాగితాలు ఈ బియ్యానికి లేవు. అందువల్ల ఏంటంటే ఏ విధమైన కాగితాలు లేకుండా అనుమతించబడిన నిబంధనలు లోబడి బియ్యం బస్తాలు కూడా లేనందువలన ఈ బియ్యాన్ని పీడిఎస్గా భావించి ఈ బియ్యాన్ని స్వాధీనం చేసిన లారీ మీద, లారీ డ్రైవరు ఓనర్ గారి మీద ఏంటంటే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 6A & 7(1) కింద కేసు నమోదు చేస్తాము. ఈ బియ్యం విలువ మొత్తం అంటే సుమారు 3,32,580 రూపాయలు, లారీ విలువ 5 లక్షలు ఉంటుందండి. టోటల్ 8,32,580 రూపాయలు. ఈ పీడిఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇలా ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది పీడిఎస్ కంట్రోల్ ఆర్డర్స్ 2018 కింద నేరం కాబట్టి ఈ కేసు నమోదు చేస్తున్నాం. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గం పెదపూడి మండలం ఏపీత్రయం గ్రామంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి తలపెట్టిన జనబాట కార్యక్రమం ప్రతి ఇంటికి జన సైనికులు తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా జనబాట ఇన్ఛార్జ్ పంతం నానాజీ మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరూ ఓటు విలువ తెలుసుకొని కొత్త ఓట్లు మరియు గల్లంతైన ఓట్లు నమోదు చేసుకోవాలని, ఉచిత గ్యాస్ రేషన్ బదులుగా 2,500 రూపాయల నుండి 3,500 రూపాయల వరకు నగదు బదిలీ వంటి పథకాలు ప్రజలకు తెలియజేశారు. అందరూ పవన్ కళ్యాణ్ నాయకత్వం బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కోఆర్డినేటర్ ప్రసంగి ఆదినారాయణ, చెక్కాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఆర్ నాగు, రేలంగి నాగేశ్వరరావు, నామల సత్యనారాయణ, ఎడ్లపల్లి వీరసాయికృష్ణ, సోడాబత్తుల రామకృష్ణ, అడబాలు విష్ణు, శ్రీనివాస్ వీరబాబు, అమజాల వెంకటేష్, ఉంగరాల రాధాకృష్ణ, పాటన్శెట్టి శ్రీను, కొటికల పూడి, సత్యబాబు, సోమశేఖర్ జన సైనికులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్లో పీడీఎస్యు మరియు నిరుద్యోగ సంఘాలు, ప్రైవేట్ టీచర్స్ యూనియన్స్ ఆధ్వర్యంలో డిఎస్సి నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ఖాళీగా ఉన్న 23,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరసిస్తూ ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఒక కార్మిక నాయకుడు దళితుడిని ఇంటికి పిలిపించుకుని రాత్రిని దౌర్జన్యంగా కొట్టడమే కాకుండా కులం పేరుతో దూషించి నానా దుర్భాషాడి ప్రభాకర్ని ఈరోజు వరకు కూడా అరెస్ట్ చేయకపోవడం, కంప్లైంట్ చేస్తే వారం రోజులకు కానీ రిసీప్ట్ ఎవరైన పరిస్థితి, ఎఫ్ఐఆర్ చేయడానికి 10-15 రోజులు పెట్టిందంటే ప్రజా సంఘాలు అగ్రపక్షం అందరం కూడా ఉద్యమాలు చేస్తే కానీ స్పందించట్లేదంటే మరి లాండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో ఇక్కడ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు వత్తాసు ఉండటమే దీని అంటే కారణం. గతంలో కూడా చూసాం, ఒక మహిళా ఆఫీసర్లనుండి వనజాక్షిని తహసీల్దార్ని కొట్టే ఎదుర్కోలేదు. అదేవిధంగా మన జిల్లాలో చూసాం, డిపో ఆఫీసులో కానివ్వండి, అదేవిధంగా ఒక ఫారెస్ట్ ఆఫీసర్ని ఒక ఎస్ఐని కూడా కొట్టిన చర్యలు లేవంటే మరి ఈయన అత్తు అదుపు లేకుండా ఈయన యొక్క దౌర్జన్యానికి కొమ్ము కాయటం అనేది చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్నటువంటి ఘోర తప్పిదో. దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు దగ్గరలో ఉన్నాయి. ఇప్పటికైనా దళితుడికి న్యాయం చేయాలి, ఒక కార్మికుడికి న్యాయం చేయాలంటే వెంటనే మరి చర్యలు తీసుకుని అరెస్ట్ చేస్తే కానీ ఈ ఉద్యమం ఆగదు. అరెస్ట్ చేసేవారు కూడా ఐఎంపీ ఆధ్వర్యంలో అన్ని అగ్రపక్ష పార్టీ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం, రేపు 2వ తేదీన చలో ఎల్లూరు అని ఐఎంపీ పిలుపు కూడా ఇచ్చింది. దానిలో కూడా అగ్రపక్ష పార్టీ తరఫున మేమందరం కూడా భాగస్వాములు అవుతామని తెలియజేస్తూ వెంటనే అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఈ జిల్లాలో ఉన్నటువంటి జందులూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు చింతమనేని ప్రభాకర్ గారు 43 రోజుల క్రితం
ఒక అమాలి కార్మికుడు దళితులైనటువంటి రాచేటి జాన్ పైన దాడి చేసి కొట్టి కులం పేరుతో దూషించాడు. ఆయన మీద సెప్టెంబర్ 20వ తారీఖున ఎఫ్ఐఆర్ నమోదైంది. దాని కింద కానీ ఇంతవరకు అతను అరెస్ట్ చేయలేదు. సామాన్యుల్ని, పేదవాళ్ళని అందరినీ కూడా క్షణాల్లో అరెస్ట్ చేసే పోలీసులు 43 రోజులైనా చింతమనేని ప్రభాకర్ మీద ఇంతవరకు ఏక వాళ్ళకుండా చూస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఇన్వెస్టిగేషన్ పేరుతో తీవ్రంగా జాప్యం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇటువంటి గోండాలని, రౌడీలని, లిగర్ మాఫియా, మట్టి మాఫియా, ఇసుక మాఫియాల్ని ప్రోత్సహిస్తున్నాడు. ఈయన ఆయనకి సూట్ కేసులు ఇస్తాడు కాబట్టి చంద్రబాబు ఇతను ప్రోత్సహిస్తున్నాడని చెప్పి అర్థమవుతూ ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలి, డీజీపీ స్పందించాలి, వెంటనే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ చేయాలి. లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున అఖిలపక్ష ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో దొంగల హల్చల్. కంబదూరు మండల కేంద్రంలో జయమ్మనే వృద్ధురాలు టీ కొట్టు పెట్టుకొని జీవనాధారం సాగిస్తుంది. వృద్ధురాలు అనే కనికరం లేకుండా ఆమె టీ కొట్టులో దొంగలు పడి సోమవారం రాత్రి సుమారు 15,000 రూపాయల అంగడి సరుకులు ఎత్తుకెళ్లడంతో బాధితురాలు బోరున విలిపిస్తుంది. ఆమె బాధ చూసి చుట్టుపక్కల అనేక మంది చాలా విచారం వ్యక్తం చేశారు. అది కూడా తహసీల్దార్ వారి కార్యాలయం సమీపంలో ఉండడం కొసమెరుపు. ఇవి గోల్డ్ బ్యాక్ ఎన్ని అంటే ఏమన్నా 50 ప్యాక్లు అంత మొత్తం 15,000-16,000 ఉంటుందా? బండలు బండ్లు, గోల్డ్ బండ్లు అంటే ఎట్లా జరిగిందవా? పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో జనార్దన స్వామి కళ్యాణ మండపంలో చంద్రన్న పసుపు కుంకుమ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ రాజకీయ సిద్ధాంతాలపై మాట్లాడుతూ పవన్ జగన్లపై కామెంట్ చేశారు. పవన్ జగన్ సీఎం కావాలని తహతహలాడుతున్నారని, ప్రజాస్వామ్యంలో
ఈ సమస్యలు ఈరోజు చాలా మంది తెలుస్తామని వచ్చారు. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పనుకున్నాం, ఏ గ్రామంలో ఇళ్ల స్థలాల యొక్క ఇంకా సమస్యలు ఉన్నాయో భూ సేకరణ చేయమని చెప్పి పార్టీ గారు శ్రీనివాస్. పేదల కోసం ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు దిగిమింగేస్తున్నారని ఇది ఒక నిదర్శనం. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం మట్టలగూడెంలో అక్రమంగా తరలిస్తున్న 250 బస్తాల రేషన్ బియ్యాన్ని సుమారు 7 టన్నులు అధికారులు పట్టుకున్నారు. ఇదే విధంగా రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతున్న ఇదివరలో పట్టుకున్న రేషన్ బియ్యం ఒక నిదర్శనం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరచి ఇటువంటి పనులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుచున్నారు. తెల్లవారుజామున ఏలూరు విజిలెన్స్ ఎస్పీ పి అచ్యుతరావు గారికి రాబడిన సమాచారం మేరకు చిత్తలూరు వైపు నుండి టీడీఎస్ అక్రమ రవాణా జరుగుతుందని తెలిసి విజిలెన్స్ అధికారులైన మేము, సిఏ నా పేరు అనిల్ భాస్కర్, మైస్టర్ యశ్వబాబు గారు, సిఐజిటి గారు, వేణుగోపాల్ గారు, అదేవిధంగా మన విఆర్ఓ గారు, మటంగూడు విఆర్ఓ గారు కలిసి రాబడిన సమాచారం మేరకు అన్ని ప్రాంతాలకు 300 వెహికల్స్ తగ్గి చేస్తాగా సమాచారం మేరకు తెలిసిన లారీ నెంబర్ ఆపడం జరిగిందండి. ఈ లారీ నెంబర్లో ఏపీ 16TX 6507. ఈ లారీలో సుమారు 14 టన్నులు టీడీఎస్ బియ్యం ఖమ్మం నుంచి మన వెస్ట్ గోదావరికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అయితే అక్కడ ఏంటంటే సత్తుపల్లిలో ఈ బియ్యం సెక్యూర్ చేస్తున్నారు. ఎలక్షన్స్ ఆడవడం వలన లోడింగ్ పాయింట్ మన బార్డర్లో ఏర్పాటు చేసుకుని మన వెస్ట్ గోదావరి జిల్లాలో రైస్ మిల్కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న డ్రైవర్ గారు చెప్పిన ప్రాథమికంగా ఇందుట్లో 14 టన్నులు పీడీఎస్ బియ్యం, వివిధ రకాల మూటలు, చేతి గుట్లు ఉన్నాయి, చేతి సంతులతో ఉన్నాయి. ఏ విధమైన కాగితాలు ఈ బియ్యానికి లేవు. అందువల్ల ఏంటంటే ఏ విధమైన కాగితాలు లేకుండా అనుమతించబడిన నిబంధనలు లోబడి బియ్యం బస్తాలు కూడా లేనందువలన ఈ బియ్యాన్ని పీడీఎస్గా భావించి ఈ బియ్యాన్ని స్వాధీనం చేసిన లారీ మీద, లారీ డ్రైవరు, ఓనర్ గారి మీద ఏంటంటే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 6A & 7(1) కింద కేసు నమోదు చేస్తాము. ఈ బియ్యం విలువ మొత్తం అంటే సుమారు 3,32,580 రూపాయలు, లారీ విలువ 5 లక్షలు ఉంటుందండి, టోటల్ 8,32,580 రూపాయలు. ఈ పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇలా ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది పీడీఎస్ కంట్రోల్ ఆర్డర్స్ 2018 కింద నేరం కాబట్టి ఈ కేసు నమోదు చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రాణంలో ప్రాణంగా, మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా.